ముఖ్యంగా ఈ రోజు మేము ముఖ్యమంత్రిని కోరుతున్నాం జిల్లా నలుగురు మంత్రుల్ని దద్దమ్మ మంత్రుల్ని చవటల్లారా మీకు చేత కాకపోతే చెప్పండి మాతోటి గాలి మిడిమానర్ సమస్య పరిష్కారం చేయడం అనేది ఈ మిడిమానర్ సమస్య ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి అంశాలు వెంటనే పరిష్కరించకపోతే వట్టిన ఆర్భాటంగా మాట్లాడినటువంటి వినోద్ కుమార్ తిరిగి శ్రద్ధ పెట్టి వీటి మీద రివ్యూ చేసి పరిష్కార స్టేటస్ అయితే లేదని తెలుసుకోకపోతే తప్పకుండా భవిష్యత్తులో మూల్యం చెల్లించాల్సి వస్తుంది మా కార్యక్రమాలు తీవ్రంగా ఉంటాయి ముఖ్యమంత్రి కార్యాలయం కోతమా ఇంకేం జరుగుతుంది ప్రజా ప్రజల ఇళ్ల ముందర కూర్చుంటామా ఏం చేస్తామో మొత్తం ముంపు గ్రామాల ప్రజలు ఆలోచన చేస్తున్నారు వాళ్ళు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఒక నెల రోజులు సైలెన్స్ గా ఉంటామన్న తర్వాత కూడా ఈ విధవలు పనిచేస్తలేరనే చర్చ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటికైనా ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి వేదిక ఆ అక్కడ ఉండబడేటువంటి రాజకీయ కాంగ్రెస్ పార్టీ నాయకులంగా నీ మిడిమానరికతే దొంగ దొంగతనంగా వేల మందిని పోలీసులు పెట్టుకుని వచ్చేటువంటి పరిస్థితి లేకుండా మా ప్రాంత ఆడబిడ్డ గారికి రాజభోగాలు స్వాగతం ఇచ్చేటువంటి అవకాశం ఉండే విధంగా శోభమ్మ గారిని కూడా పాలాభిషేకాలు చేసి చెప్పినాం ఇంకొక వేళ ఉన్నాడు అక్కడ సంతోష్ ఎంపీ అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు ఎక్కడ నుంచి అడవులు దత్తత తీసుకుంటాడు ఎక్కడ గ్రీన్ రెవల్యూషనర్ అంటాడు నీ తల్లిగారు ఇక్కడికి రా ఈ గ్రామాలు దత్తత తీసుకో ఇక్కడికి వచ్చి సమస్యలు పరిష్కారం చేయి రోజు పొద్దుగాలేస్తే ముఖ్యమంత్రి ఇంట్లో ఏమవుతుందో అడుగు నీకు వ్యతిరేకంగా నీ ఊర్లో ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అయినా సిక్కు రాకపోయా మీకు ఆఖరు ఉస్కదంద తీసిపెట్టారు కదా ఉస్కదంద కూడా తీసిపెట్టాక వీళ్ళ మీద వేధింపులకు కూడా గురి చేసేటువంటి పరిస్థితుల మొన్న ఈ మధ్యలో రవిని మబ్బుల 4 గంటలకు ఒటకపోయారు ఎందుకు ఒటకపోయారు అని గట్టి కడితే మళ్ళీ 5 గంటలకు మధ్యాహ్నం విడిచిపెట్టారు సో ఏ విధంగా జరుగుతుందో ఏదేమైనా మా పోరాటం అనేటువంటి తక్కువ కాదు బరాబర్ పోరాడతాం బరాబర్ ముంపు గ్రామాల సమస్య పరిష్కారం చేయాల్సిందే అది ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు అడుగుతున్నాం తప్ప మేముగా ఒక్కడి కూడా కొత్త డిమాండ్ చేస్తలేం ఇవన్నీ కూడా పాత డిమాండ్లే ఈ పోరాటం లోపల మీ సహకారం కూడా కోరుతూ మేము ఏదైతే ఆ రోజు సిఎల్పి పక్షాన మేము చేపట్టిన కార్యక్రమంలో చెప్పినటువంటి విధంగా 31 లోపల అన్ని పరిష్కారం చేయండి లేదా జనవరి మాసంలో మిడిమానేర్ సాధన సమస్యల సాధనకై మా కార్యాచరణ తీవ్రంగా గట్టిగా ఈ ప్రభుత్వానికి చాలా పెద్ద ఎత్తున నిరసన చెప్పే విధంగా కార్యాచరణ ఉంటుంది నలుగురు మంత్రులారు వాళ్ళ బుద్ధిలో ఏదైనా ఏమైనా అయిందా చెప్పురి అప్పుడు అడగదు అధ్యాపతి చెప్పితే 100 సార్లు అడుగుతుంది ఎఫ్ఎం రేడియో చెప్పితే 100 సార్లు ప్రశ్నలు ఫేస్ చేసిన అరే నేను మీకు పేపర్ ఇస్తా శాంక్షన్ ఎప్పుడు వచ్చిందో నేను మినిస్ట్రీ నుంచి లెటర్ ఇస్తాం ఆ లెటర్ చూపెట్టి మీరు డిసైడ్ చేయండి ఎవరనేది మీరు డిసైడ్ చేయండి నేను శాంక్షన్ చేసిన తర్వాత మిషన్ భగీరథ పైపులు జగిత్యాలటు వరంగల్ దాకా వన్ సైడ్ వేసిన రోడ్డు డిస్టెన్స్ వేయాలి వాళ్ళు అప్రూవ్ హైవే అథారిటీ వాళ్ళతో మీరు కూడా మాట్లాడండి వాళ్ళంత చెప్పినా కూడా మిషన్ భగీరథకు ఉన్నటువంటి ఏ ఆర్డర్స్ అయితేనో ఎక్కడైనా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వేసుకొని పోవచ్చు అని నిర్బంధంగా రోడ్డు పక్కనే వేసినారు దాని తర్వాత సర్వేకి వెళ్తే అక్కడి నుంచి ఇక్కడ దాకా ప్రొటెస్ట్ దొరికింది ఒకటే దిక్కు 150 ఫీట్లు కొడతామంటే దాని తర్వాత వినోద్ కుమార్ గారు ఏం చేసి ఒక గ్రీన్ కారిడార్ పెడితే ఒక రోడ్ ప్లాన్ చేసినారు గ్రీన్ కారిడార్ మీద సర్వే పోతే మొత్తం ప్రజలు రైతులు తిరగబడ్డారు సో ఇది అది రెండు పెండింగ్ అయిపోయినాయి నా ఇది కాలే నా అది కాలే మళ్ళీ ఇప్పుడు ఎంపీ గారు ఏమైనా చేసినట్టు ఉంటే చేసి చూపెట్టమండి ఆయన బాధ్యత 2 సంవత్సరాలు అయితే ఉంది ఈ జిల్లాకు పార్లమెంట్ సభ్యుడిగా ఏం జరిగిందో కూడా చెప్పాలి రేపు పొద్దున అడుగుతారు ప్రజలు అడగకుంటుంటారు ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తారు మేము మా ముందట ఈ కరీంనగర్లో సరే చాలా వాగ్దానాలు ఇచ్చినాడు కరీంనగర్లో అద్దె చేస్తాం ఇద్దె చేస్తామని హైదరాబాద్లో ఎన్నికలు అప్పుడు చెప్పినట్టే చెప్పాడు కానీ ఇక్కడ అది కాదు అంశం మిడిమానేర్ ముంపు గ్రామాల సమావేశానికి వచ్చి ముఖ్యమంత్రి తలుపులు బద్దలు కొడతా ఉపాధి అవకాశాలు తెస్తా లేకపోతే ఐఏవై కింద ఇండ్ల స్కీమ్ పైసలు ఇప్పిస్తా లేకపోతే రాజీనామా చేస్తా ఇన్ని మాటలు మాట్లాడిన కాదని మీకు వీడియో రికార్డు పంపడం పంపిస్తాం ఇలా రోడ్ అనేది ఇచ్చినట్టు చూపెట్టమని ఆర్డర్ కాపీ నేను ఆర్డర్ కాపిస్తా ఎవరు తెచ్చినా తేవాల్సిందే నేను ఆనాడు తెచ్చినా మీ చాతగాని తన వల్ల పోతుందో అని అంటున్నా తెస్తా నువ్వే నీకే కదా గొప్ప గా తిరుపతి రైలు వారం 2 రోజులే ఉంది అప్పటి నుంచి నేను వేసినప్పటి నుంచి రోజు డిమాండ్ ఉంది ప్రతిరోజు చేయి
ఆల్రెడీ కన్సల్టేషన్ ప్రాసెస్ జరిగింది, వీలైనంత తొందరలో నియామకం జరుగుతుంది. మళ్ళీ బిడుమారేదంతా పోతే నేను లేను కదా చెప్పిన వారికి వస్తున్నాను మళ్ళీ అందుకే. ఊకే లేను లేనని కూడా ఎందుకు అనాలని ఎందుకు ఆ సబ్జెక్ట్ దాని గురించి ఆల్రెడీ ఒకసారి ఊకే ప్రతిరోజు అదే కాదు ఈ సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది మళ్ళీ ఒక రోజు మాట్లాడదాం అది. పార్టీ కన్సల్టేషన్ ప్రాసెస్ చేసింది, నాయకత్వంతో మాట్లాడి నిర్ణయం చేస్తుంది. ఇది ప్రాంతీయ పార్టీలు ఇంటి పార్టీ లెక్క చంద్రశేఖరరావు ఒక కాగితం ఇస్తే కేటీ రామారావు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినట్టు కాదు. తప్పకుండా అందరినీ కూర్చోబెట్టి అందరికి ఆమోదయోగ్యంగా నూతన అధ్యక్షులు వస్తారు.